డేసి ప్లాజా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగా డాలస్లో జరుగుతున్న ప్రవాస గర్జన, జనసేన ప్రవాస గర్జన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి సో ఈ ఉద్దానం అనే సమస్యని భుజాన వేసుకుని ఆ సమస్య గురించి పోరాడుతున్న, మొదటి నుంచి పోరాడుతున్న డాక్టర్ రవికారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని వివరాలతో పాటు అసలు జనసేన పార్టీ గురించి ఆయన ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారో మనం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి రవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీ గురించి క్లుప్తంగా, మీ గురించి కొంచెం మా ప్రేక్షకుల కోసం క్లుప్తంగా చెప్పండి. చూడండి, నా పేరు రవి ఆకుల అండి. ఆమె కార్డియాలజిస్ట్, అప్స్టేట్ న్యూయార్క్లో ప్రాక్టీస్ చేస్తాను. క్లుప్తంగా టూ లైన్స్లో చెప్పేశారు సార్. యాక్చువల్గా మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుంది. జనసేన పార్టీ కన్నా ముందు ఉద్దానం అనే సమస్యని మీరు వచ్చిన విధానాన్ని కూడా మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరొక్కసారి ఆ ఉద్దానాన్ని మమ్మల్ని ఇంతలా కదిలించారు అసలు. యాక్చువల్గా మమ్మల్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని కదిలించారు. సో దానికి బీజం పడిన క్షణాలు. చాలా థ్యాంక్స్ అండి. ఐల్ టేక్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్ మీరు అన్నది. ఇది ఎందుకయిందంటే, నాకు నేను కార్డియాలజిస్ట్ని, ప్రాబ్లం ఏమో కిడ్నీ ప్రాబ్లం. ఈ దుర్గారావు గారు ఇప్పుడు నా పార్ట్నర్ ఉన్నారు, కుమార్ కొత్తపల్లి, ఆయన క్లాస్మేట్. ఆయన శ్రీకాకుళంలో లోకల్గా ఉంటారు. ఆయన మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నా రెస్పాన్స్ వాజ్, నేను నా స్పెషాలిటీ కాదు, నేను చేయలేను. కానీ ఆయన కొన్ని వీడియోస్ పంపి మీరు చూడండి అన్న తర్వాత, చూసిన తర్వాత ఎటువంటి వాళ్ళకైనా ఏదో చేద్దాం అనిపిస్తుంది. సో అలా వీ గాట్ ఇన్వాల్వ్. అందరి దగ్గరికి వెళ్ళాం, అందరు పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాం, నథింగ్ హ్యాస్ హ్యాపెన్. కానీ అంటే మాకు రికమెండేషన్స్ ఉన్నాయి, ఏం చేయాలన్న జనరల్ ఐడియా ఉంది, బట్ చేయడానికి లిమిటెడ్ రిసోర్సెస్. ఎందుకంటే మనం ఉన్నది అమెరికాలో, ఆంధ్రప్రదేశ్లో చేయాలి. సో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, లోకల్ ఎంపీని మీట్ అయ్యాం, లోకల్ అంబేద్కర్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెటప్ చేద్దాం అని కూడా వాళ్ళతో మాట్లాడాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ టు గో, బట్ వీ నీడ్ లోకల్ సపోర్ట్ అనమాట. అటువంటిప్పుడు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి అది తెలియడం, ఆయన అక్కడికి వెళ్ళడంతో హోల్ వరల్డ్ న్యూ వాట్ ఈస్ ఉద్దానం. సర్ప్రైజింగ్ ఏంటంటే, ఉద్దానం అనేది పక్కన వాళ్ళు కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు అనమాట, ఉద్దానం అందరికీ తెలుసు అని చెప్పి. నిజానికి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా, ఇందాక పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కొన్ని విలేజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, చుట్టుపక్కల ఏం లేదు. అది ఎందుకు అన్నది, అది దట్స్ వాట్ వీ నీడ్ టు ఫోకస్. ఇప్పుడు మా ఇన్వాల్వ్మెంట్ వల్ల ఫ్రీ మెడికేషన్స్ ఇచ్చాం మిషన్ ఉద్దానం ద్వారా. ఈవేళ వెహికల్ రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు డయాలసిస్ అండ్ పవన్ కళ్యాణ్ గారి అచీవ్మెంట్, మిషన్ ఉద్దానం కిట్స్ అచీవ్మెంట్ నాట్ ఎ స్మాల్ వన్. ఈ రికమెండేషన్స్ తోటి ఇప్పుడు మా తమ్ముడు నెఫ్రాలజిస్ట్ ఫ్యూజన్లో ప్రాక్టీస్ చేస్తాం అని చెప్తున్నాడు. ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టాలంటే టేక్స్ ఆల్మోస్ట్ 1.5 to 2 years. అటువంటిది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year వీ గాట్ 3 డయాలసిస్ సెంటర్స్ శ్రీకాకుళం ఏరియాలో. సో కానీ పవర్టీ ఎంత ఉందంటే, ఇదివరకు వైజాగ్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు టెక్కలి లోకల్ అక్కడ కూడా వెళ్ళడానికి వీళ్ళకి రిసోర్సెస్లో. సో అందుకని ఈవేళ మేము రిలీజ్ చేస్తే ఈ డయాలసిస్ పేషెంట్స్ని డయాలసిస్ సెంటర్స్కి తీసుకెళ్ళాలి. కదా మండే వెన్స్డే ఫ్రైడే కానీ ట్యూస్డే అలా ఉంటుంది ఫిక్స్డ్ షెడ్యూల్. సో ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగితే దట్ ఇస్ ఎ గ్రేట్ సర్వీస్ సార్. సంబంధించి నిజంగా నేను ఇంకొక ఇంటర్వ్యూ కూడా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా నిజాలు బయటకు రావాల్సినవి, చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సినవి, ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి సార్. సో ఇంకా ఈ ఉద్దానానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చాలా బూస్ట్ అంటే, మీరు ఎప్పటి నుంచో దాని గురించి వర్క్ చేస్తున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత వచ్చిన సపోర్ట్కి పడ్డ కష్టం అంతా కొంచెం రిలీఫ్ అయినట్టేనా? చాలా. ఎందుకంటే మేము ప్రయత్నాలు చేసేటప్పుడు ఇదేమి చూడండి, దేర్ ఇస్ నో లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్, ఇదే అయ్యే వ్యవహారం కాదని అనిపించింది. ఈయన ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల ఇది 3 సెంటర్స్ వచ్చాయి. పీపుల్ ఆర్ హ్యాపీ, వీఆర్ గివింగ్ ఫ్రీ మెడికేషన్. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ పెట్టడం మాత్రం మాకు చాలా కష్టం, బికాస్ వెరీ ఎక్స్పెన్సివ్. తీరా పెట్టిన తర్వాత కూడా మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఆర్ ఎనీ బిగ్ ఆర్గనైజేషన్. సో అది దానివల్ల దేర్ ఇస్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. బట్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్, ఛాలెంజింగ్ క్వశ్చన్ వాజ్ ది రీసెర్చ్. ఎందుకు అవుతుంది, ప్రాబ్లం అవుతుందని డయాగ్నోస్ చేసాం. అండ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాజ్ ఇది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల మ్యాస్ స్క్రీనింగ్ అయింది. 100,000 patients స్క్రీన్ చేశారు, నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం అంటే, ఈ 110,000 patients స్క్రీన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1200 new cases. అంటే ఏంటంటే, ఇది కానీ మనం డయాగ్నోస్ చేయకపోతే 3, 4, 5, 6 ఇయర్స్లో ఈ 1200 పేషెంట్స్ ఉండేవాళ్ళు మనకి.
So that's a big achievement, and we should commend him for that. Excellent. So, ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడితే ఎలా జరిగింది అంటారు, పవన్ కళ్యాణ్ గారితో మీట్ ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారితో మా ఇంట్రాక్షన్ వెరీ లిమిటెడ్ అండి. ఆయన బాస్ని వచ్చినప్పుడు మేము రిపోర్ట్ ఇచ్చాం, రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్. చాలా ఫ్యూ మినిట్స్ ఇంట్రాక్ట్ అయ్యాం, బట్ ఐ ఆల్వేస్ టెల్ హిస్ జెన్యున్ గాయ్, ఫేక్ కాదు. అంటే కొంతమంది చూడండి, జన్ వచ్చి వేవ్ చేసేసి ప్రామిసులు చేసి వెళ్ళిపోతారు, అలా కాదు. హీస్ ద గాయ్, ఇఫ్ హీస్ కనెక్టెడ్ హిల్ డూ ఇట్. సో అదేవిధంగా ఇప్పుడు మాకేం అవసరం లేదు. ఇప్పుడు కుమార్ కానీ నేను కానీ వీ నెవర్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు మీట్ హిమ్ ఆర్ గో టు హిస్ పార్టీ ఆర్ ఎనీథింగ్. పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. మన గోల్ ఏంటి? ఉద్దానం, అండర్లైన్ ప్రాబ్లమ్, సొల్యూషన్ కావాలి, మనకి కావాలి. అది ఆయన హీస్ వెరీ కమిటెడ్, డెఫినెట్గా ఆయన సపోర్ట్ ఆయన చేస్తారు మాకు. మా సపోర్ట్ మేము చేసి ఇప్పుడు ఇందాక మీటింగ్లో చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ కన్సార్షన్ ఫామ్ చేసి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియా టైం కానీ సిస్టమ్ చేసి స్పెషలిస్ట్ అందుకున్నాం అనుకున్నాం. దట్స్ వండర్ఫుల్ సార్. సార్, జనసేన పార్టీ గురించి ఫైనల్ గా ఏమనుకుంటున్నా? జనసేన పార్టీ గురించి చేసేటం ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేదండి నాకు, బట్ ఐ కెన్ కామెంట్ ఆన్ జనసేన అధినేత. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు హీస్ వన్ యునీక్. నేను చెప్పేది ఎలా ఉంటుందంటే ఆడియో ఫంక్షన్లో హీరో గురించి మాట్లాడినట్టుంది, కానీ వితౌట్ టెలింగ్ దట్ వి కెన్ డిస్క్రైబ్ హిమ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు అన్నీ ఉంది వదిలేసి, ఇందాక నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఎందుకంటే ఏమి లేనోడు నేను వదిలేసానంటే చేసేది ఏం లేదు, అది అది గొప్ప కాదు. అన్నీ ఉన్న చేసి చేస్తున్నాడు, మనం ఏం చేయక్కర్లేదు. ఆయన అన్ని వదిలేసుకుని వెళ్తున్నాడు, ఆయన సపోర్ట్ చేస్తే ఆయన పూజలో మనం మమ్మల్గా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆయన యజ్ఞంలో ఒక క్రతువుగా ఉన్నాం. అది ఆ టైప్ వచ్చేది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.